హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. దిస్ ఇస్ యువర్ బాయ్ నౌషాద్ వలీ. సో నేను మీకు తెలియకపోయింటే నా పేరు నౌషాద్. నేను వచ్చేసి ఒక థర్డ్ ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంట్ ఆంధ్రప్రదేశ్ నుండి. ఈ వీడియోలో ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్లో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, అసలు ఫస్ట్ ఇయర్ ఎలా ఉంటుంది. సో నేను ఇప్పుడు థర్డ్ ఇయర్ కదా, నా 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో చెప్తా అనమాట. సో మీకైతే వీడియో పక్కా ఇన్ఫర్మేటివ్ అనిపించింది. సో వీడియో లైక్ చేయండి అండ్ ఆల్సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చేయకపోయి ఉంటే మొత్తం కలిపేసి ఒక 200 వీడియోస్ అండ్ షార్ట్స్ దాకా అయితే ఉన్నాయి మన ఛానల్లో. సో డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు ది ఛానల్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడు, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ వీడియోని అయితే నేను ఒక 10 సబ్ కేటగిరీస్ కింద డివైడ్ చేశా. సో ఫస్ట్ వచ్చేసి అసలు కాలేజ్ ఎలా ఉంటుంది, అంటే మీరు ఫస్ట్ జాయిన్ అయిన రోజు ఎలా ఉంటుంది, అదైతే చెప్తా త్వరగా. సో ఫస్ట్ మీరు ఫస్ట్ డే ఉంటుంది కదా, మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్ ఓరియంటేషన్ డే పెడతారు. సో ఓరియంటేషన్ డే ఫస్ట్ డే వెళ్తారు, లైక్ బుక్స్ బ్యాగ్స్ ఏం తీసుకెళ్ళకండి, తీసుకెళ్తే ఒక బుక్ తీసుకెళ్ళండి సరిపోతుంది. ఆర్ మీ కాలేజ్ వాళ్ళు ఏమైనా చెప్తే తీసుకురమ్మని జస్ట్ గెట్ దెమ్, బట్ మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్ ఏం చెప్పరు. సో జస్ట్ గో విత్ ద బ్యాగ్ అండ్ అ సింగిల్ బుక్, దట్స్ మోర్ దాన్ ఇన్ అ ఫస్ట్ డేకి. సో వెళ్ళంగానే మనకి ఓరియంటేషన్ డే రోజు ఆప్రాన్స్ అవన్నీ ఇస్తారనమాట. సో ఆ రోజు పేరెంట్స్ని పిలుస్తారు అండ్ ఆల్, ఇట్ విల్ బి వెరీ వెరీ గుడ్. కొన్ని కాలేజెస్లో కాలేజ్ స్టార్ట్ అయిన ఒక 1-2 వీక్స్కి అయితే చేస్తారు లైక్ ఓరియంటేషన్ డే. సో కొన్ని కాలేజెస్లో ఫస్ట్ డేనే అది ఉంటుంది అనమాట. సో ఫస్ట్ డే అలా వెళ్ళిపోతే, ఈ వీడియో చాలా మంది ఫస్ట్ ఇయర్స్ అయితే చూస్తున్నారని చెప్పి, సో మీకోసమే ఫిజిక్స్ వాళ్ళు కొత్త బ్యాచ్ అయితే తీసుకొచ్చారనమాట. దసరా ఆఫర్ కూడా ఉంది 12th-14th October వరకు. సో ఈ బ్యాచ్ పేరు వచ్చేసి ప్రారంభ బ్యాచ్. చాలా కొత్త కొత్త ఫీచర్స్తో చాలా లైక్ అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్లో అయితే తీసుకొచ్చారు. ప్రారంభ బ్యాచ్ వచ్చేసి ఫస్ట్ ఇయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యూనివర్సిటీ ఎగ్జామ్కి, నీట్ పీజీ కానీ, నెక్స్ట్ ఎగ్జామ్ ఏది ఉంటే అది, లేకపోతే ఎఫ్ఎంజీస్ ఉంటారు కదా వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అనమాట. ఆల్మోస్ట్ 300+ hours లైవ్ లెక్చర్స్ అయితే ఉంటాయి. రికార్డెడ్ లెక్చర్స్ కూడా ఉన్నాయి ఆల్మోస్ట్ 250+ hours. ఆల్సో 2500+ questions ఉన్నాయి అనమాట క్వశ్చన్ బ్యాంక్స్లో. డైలీ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి లైవ్ క్లాసెస్ అయిపోయాక, డీపీపీస్ అని చెప్పి. మోస్ట్ అడ్వాన్స్డ్ అండ్ న్యూయెస్ట్ ఫీచర్ వచ్చేసి మెడ్వర్స్ 3D లైబ్రరీ అనమాట. 3D మోడల్ లెక్చర్స్ అయితే ఉంటాయి, అంటే మనకి టెక్స్ట్ బుక్ లో ఇమేజెస్ ఉంటాయి కదా, అవి 3D మోడల్ అయితే ఉంటాయి. చాలా అంటే చాలా యూజ్ అవుతాయి. ఇప్పుడు ఎనాటమీ సబ్జెక్ట్ ఉంది అనుకోండి, ఇప్పుడు మన బాడీ 3D మోడల్ లో ఉంటే లైక్ జూమ్ చేసి చూసుకోవచ్చు ఇక్కడ ఏ ఆర్టరీ ఉంది, ఏ వీన్ ఉంది అని చెప్పి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. సో లిటరలీ చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది 3D లెర్నింగ్. ఆల్సో కొత్తగా AI గురువుని కూడా లాంచ్ చేశారనమాట, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురువుని. సో మీరు ఏ క్వశ్చన్ ఉన్నా కూడా అన్ని సాల్వ్ చేసిద్ది. లైక్ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా, పాథాలజీకి రాబిన్స్ కానీ, ఎనాటమీకి గ్రేస్ ఎనాటమీ కానీ, సో ఆ టెక్స్ట్ బుక్స్ నుంచి డైరెక్ట్గా లైక్ మనకి క్వశ్చన్స్ సాల్వ్ చేసిద్ది అనమాట. యాజ్ యూజువల్ సబ్జెక్ట్ వైజ్ అండ్ టాపిక్ వైజ్ టెస్ట్ ఉంటాయి. మీరు అటెండ్ అయ్యే ప్రతి క్లాస్ PDF నోట్స్ ఉంటుంది, ఫర్రే సిరీస్ ఉంటుంది, ఇదంతా కలిపేసి మీకు కేవలం 4499కి మాత్రమే వస్తుంది. అది కూడా దసరా ఆఫర్ ఉంది కాబట్టి, October 12th-14th వరకు. అండ్ మీరు నా కూపన్ కోడ్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది కదా, NV150 అని చెప్పి, ఆ కూపన్ కోడ్ కనుక అప్లై చేస్తే మీకు అడిషనల్గా మళ్ళీ 5% ఆఫర్ అయితే వస్తుంది అనమాట. కింద డిస్క్రిప్షన్లో ఫిజిక్స్ వాళ్ళ మెడట్ యాప్ అయితే లింక్ ఉంటుంది, సో డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్ గైస్. ఫస్ట్ ఇయర్లో టోటల్గా 3 సబ్జెక్ట్స్, ఎనాటమీ, ఫిజియాలజీ అండ్ బయోకెమిస్ట్రీ. 3 వేరే లెవెల్ సబ్జెక్ట్స్, అనుకున్నంత ఈజీగా ఉండదు. ఎనాటమీ ఒక్క సబ్జెక్టే, మనం 2 ఇయర్స్ NCERT చదవడానికి అంత కష్టపడతాం కదా. NCERT ఇంటూ ఒక్క NCERT ఇంటూ 8 టైమ్స్ వేసుకుంటే ఎంత ఉంటుందో అంత సిలబస్ ఉంటుంది ఒక ఎనాటమీ. సో ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఈజీ. నేను మిమ్మల్ని భయపెట్టట్లా, జస్ట్ ద రియాలిటీ చెప్తున్నా. బట్ యా, సో ఎనాటమీ, ఫిజియాలజీ అండ్ బయోకెమిస్ట్రీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కష్టంగా ఫీల్ అయ్యేది ఎనాటమీ. సో ఎనాటమీ ఏంటంటే బాడీలో ఉండే ఆర్గన్స్ గురించి, బోన్స్ గురించి, మజిల్స్ గురించి, లిగమెంట్స్, టెండాన్స్, వాటిలన్నిటి గురించి అనమాట. అండ్ టిష్యూస్ గురించి, హిస్టాలజీ, లేకపోతే లైక్ చైల్డ్ బర్త్ గురించి, లైక్ ఎంబ్రియోజెన్సిస్ అంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ గ్రోత్ గురించి వూమ్లో ఉన్నప్పుడు. సో అది వచ్చేసి ఎనాటమీ అనమాట. ఫిజియాలజీ అంటే మన డిఫరెంట్ సిస్టమ్స్ ఉంటాయి కదా, లైక్ రెస్పిరేటరీ సిస్టమ్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్, లేకపోతే సెంట్రల్ నర్వస్ సిస్టమ్, లేకపోతే మన GIT, లేకపోతే రిప్రొడక్టివ్ సిస్టమ్, ఇలాగ ఈ సిస్టమ్స్ గురించి డిస్కస్ చేసేది వచ్చేసి ఫిజియాలజీ. అండ్ బయోకెమిస్ట్రీ అంటే మన సైకిల్స్ జరుగుతాయి కదా బాడీలో, మీరు NCERTలో చదివి ఉంటారు, క్రెబ్స్ సైకిల్ కానీ, ఇంకేమున్నాయి, గ్లైకాలసిస్ కానీ. 3 ఇయర్స్ అయిపోయింది, ప్లీజ్ డోంట్ జడ్జ్ మీ. సో ఆ సైకిల్స్ ఉంటాయి కదా, అలానే చాలా సైకిల్స్ అయితే ఉంటాయి మన బాడీలో, మనం NCERTలో రెండే చదివాం. సో అలా ఆ సబ్జెక్ట్ గురించి మాట్లాడేది బయోకెమిస్ట్రీ అనమాట. ఈ మూడింటిలో ద హార్డెస్ట్ వచ్చేసి ఎనాటమీ, బికాస్ చాలా సిలబస్ ఉంటుంది అండ్ ఆ టెర్మినాలజీ కూడా చాలా కష్టంగా ఉంటుంది కొత్త వాళ్ళకి, ఒక్కసారి అలవాటు అయితే ఇట్ విల్ బి బెటర్. సో ఇవి వచ్చేసి సబ్జెక్ట్స్ అనమాట ఫస్ట్ ఇయర్లో. కాలేజ్ మార్నింగ్ టు ఈవినింగ్ ఎలా ఉంటుంది, నేను మా కాలేజ్ గురించి చెప్తా, ఆల్మోస్ట్ అన్ని కాలేజ్ సిమిలర్ ఉంటాయి. సో మార్నింగ్ మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్ 9కి స్టార్ట్ అవుతాయి అనమాట, కొన్ని 8కి స్టార్ట్ అవుతాయి. సో మాది 9కి స్టార్ట్ అయ్యింది.
9 to 10 వచ్చేసి ఒక థియరీ క్లాస్, 10 to 11 వచ్చేసి ఇంకో థియరీ క్లాస్. అది ఆ మూడు సబ్జెక్టులు ఏ సబ్జెక్ట్ అయినా కానివ్వండి, లైక్ మార్నింగ్ ఎనాటమీ జరిగింది అనుకోండి, తర్వాత క్లాస్ ఫిజియాలజీ జరిగింది, ఆ తర్వాత 11 to 1 వచ్చేసి డిసెక్షన్ జరిగింది అనమాట. డిసెక్షన్ అంటే కెడేవర్, మీరు వినే ఉంటారు డెడ్ బాడీస్, అంటే లైక్ డెడ్ బాడీస్ అని పిలవకూడదు బట్ మీకు అర్థం కావడానికి నేను డెడ్ బాడీస్ అని చెప్తున్నాను అనమాట. సో కెడేవర్ ఉంటుంది, మీరు ఫస్ట్ డే వెళ్ళగానే కెడేవర్కి ఓత్ కూడా చెప్తారు, అంటే లైక్ ఆ బాడీకి ఆ కెడేవర్ ఏదైతే ఉందో దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి మనం అని చెప్పి, బికాజ్ మనం నేర్చుకోవడానికి ఆ కెడేవర్ని అయితే డొనేట్ చేస్తారు మనకి, లైక్ అదే కాలేజ్కి బేసిక్గా. సో కెడేవర్, సో 11 to 1 ఆ 2 hours వచ్చేసి డిసెక్షన్ ఉంటుంది. అండ్ నేను ఇప్పుడే చెప్తున్నా, కేర్ఫుల్గా వినండి, డిసెక్షన్లో ఎంత నేర్చుకోగలిగితే అంత నేర్చుకోండి. మీరు లైక్ ముందుకి రమ్మంటారు ఎవరన్నా, అంటే లైక్ కట్ చేయడానికి స్కేల్పల్ పెట్టి అవన్నీ చేయమంటారు, మీరు భయం లేకుండా ముందుకెళ్ళి పర్ఫామ్ చేయండి. బికాజ్ వన్స్ ఫస్ట్ ఇయర్ అయిపోయిందా మళ్ళీ మీరు హ్యూమన్ బాడీ మీద చేయబెట్టేది ఇంటర్న్షిప్లోనే అనమాట. అప్పుడు దాకా మళ్ళీ కెడేవర్స్ ఉండవు, లైక్ ఫస్ట్ ఇయర్లో కెడేవర్, తర్వాత డైరెక్ట్గా ఇంటర్న్షిప్లో లైవ్ పేషెంట్ మీద పెట్టడమే అనమాట స్కేల్పల్స్ అన్నీ కూడా. సో అందుకే చెప్తున్నా, ఫస్ట్ ఇయర్లో వెనక్కి తగ్గకండి, పిలిస్తే వెళ్ళండి, జస్ట్ ట్రై చేయండి. ఫస్ట్ భయం వేసింది, కొంతమంది లైక్ ఫెయింట్ అవుతారు, మా బ్యాచ్లో లక్కీలీ ఎవరు ఫెయింట్ అవ్వాలి, ఆల్వర్ సూపర్ స్ట్రాంగ్. బట్ కొంతమందికి బికాజ్ ఫార్మల్ ఇన్ స్టోర్ చేస్తారు కదా కెడేవర్ని, ఆ స్మెల్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది పంజంట్ స్మెల్ లాగా. సో కెడేవర్స్ అండ్ ఆల్ ఉంటే ఆ స్మెల్ చాలామందికి పడదు అనమాట. సో మీరు భయపడకండి, ఫస్ట్ 2 days కొంచెం అటు ఇటు అనిపించిన తర్వాత నుండి మాత్రం ప్లీజ్ గో ఫార్వర్డ్ అండ్ డూ ద ప్రొసీజర్స్. మీరు కెడేవర్ మీద ఎంత నేర్చుకుంటే మీకు ఎనాటమీ అంత ఈజీ అవుతుంది, బికాజ్ టెక్స్ట్ బుక్లో పిక్చర్స్ అండ్ ఆల్ ఉంటాయి కాదన్నట్లే, బట్ లైవ్లో చూసింది చేసింది విజువల్ మెమరీ అంటాం కదా, అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఎనాటమీ సబ్జెక్ట్కి. సో ఎనాటమీ ఎంత బాగా నేర్చుకుంటే ఫైనల్ ఇయర్లో సర్జరీ సబ్జెక్ట్ అంత ఈజీ ఉంటుంది అనమాట. సో ఎవ్రీథింగ్ కోరిలేట్స్, సో అందుకే చెప్తున్నా అది విషయం. సో 11 to 1 డిసెక్షన్ ఉంటుంది, ఆ 2 hours మస్ట్ యూజ్ చేసుకోండి. సో ఫస్ట్ ఇయర్ మీరు ఎవరు చూసినా కానీ డోంట్ మిస్ యువర్ లైక్ డిసెక్షన్. ఆ తర్వాత 1 to 2 వచ్చేసి లంచ్ బ్రేక్ 1 hour, సో లంచ్ బ్రేక్ విల్ బి గుడ్. ఆ తర్వాత 2 to 4 ఫస్ట్ 3 days ఎలా ఉండి అంటే, మాకు చెప్తున్నా మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్ కూడా అంతే, మండే ట్యూస్డే వెన్స్డే 3 days కాబట్టి, మండే ఎనాటమీ ల్యాబ్, తర్వాత ట్యూస్డే ఫిజియాలజీ ల్యాబ్, వెన్స్డే బయోకెమిస్ట్రీ ల్యాబ్, అంటే అప్పుడు మీరు 150 members అనుకోండి, 50-50-50 డివైడ్ చేస్తారు. సో మండే ఒక 50 members అంటే ఏ బ్యాచ్ బి బ్యాచ్ సి బ్యాచ్, అది మీ ఆల్ఫాబెటికల్ వైజే డివైడ్ చేస్తారు, నాట్ ఆన్ ఎనీ నీట్ మార్క్స్ అలాగే అనుకోకండి. సో నేను చాలా ప్రిసైజ్గా చేస్తున్నా ఈ వీడియోని, లెంతీ వచ్చింది బట్ డోంట్ మైండ్ ఐ గెస్, బికాజ్ చాలా హెల్ప్ఫుల్ అయిద్దనే చెప్తున్నా. సో 3 batches ఏబీసీ బేస్డ్ ఆన్ యువర్ ఏమంటాం పేర్లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ డివైడ్ చేస్తారు, నాట్ ఆన్ నీట్ మార్క్స్ చెప్పాయి కదా. సో ఏబీసీ, ఇప్పుడు మండే ఒకరికి హిస్టాలజీ ల్యాబ్, హిస్టాలజీ అంటే ఇట్స్ అ సబ్ సబ్జెక్ట్ ఆఫ్ ఎనాటమీ అనమాట. ఎనాటమీ అందుకే కష్టం అనేది, ఎనాటమీ ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేస్తారంటే ఇది మొత్తం మళ్ళీ ఎనాటమీ వీడియో అయిపోద్ది, ఎక్కువ టైం తీసుకోను. లైక్ హెడ్ అండ్ నెక్ ఒక పార్ట్, థొరాక్స్ ఒక పార్ట్, అబ్డోమిన్ ఒక పార్ట్, లోవర్ లింబ్ ఒక పార్ట్, అప్పర్ లింబ్స్ ఒక పార్ట్, ఆ తర్వాత న్యూరో ఎనాటమీ అంటే బ్రెయిన్ గురించి స్టడీ చేసేది ఒక పార్ట్, ఎంబ్రియాలజీ, హిస్టాలజీ, జెనెటిక్స్. సో ఇంత వాస్ట్ ఉంటుంది ఎనాటమీ, అందుకే ఇట్స్ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద హార్డెస్ట్ సబ్జెక్ట్స్. పైగా ఫస్ట్ ఇయర్లోనే ఏమీ పరిచయం లేకుండా సబ్జెక్ట్ గురించి తెలియకుండా ఫస్ట్ ఇయర్లోనే చదవాలి కాబట్టి కష్టమవుతుంది అనమాట. సో అది, సో ల్యాబ్స్కి అలా తీసుకెళ్తారు ఫస్ట్ 3 days. తర్వాత 3 days అంటే థర్స్డే ఫ్రైడే సాటర్డే ఆ 2 hours అంటే 2 to 4 ఏదైతే ఉంటాయో మిగతా 2 theory classes జరుగుతాయి అనమాట. సో ఇట్ గోస్ లైక్ దట్. ఇది వచ్చేసి బేసిక్గా స్కెడ్యూల్ గురించి, కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది ఎప్పుడు అవుతుంది అని చెప్పి. మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్ 9 to 4 ఉండే, కొన్ని 8 to 4 ఉండే, లేకపోతే ఫస్ట్ ఇయర్ కాబట్టి మీకు టైం లేదు సిలబస్ ఎక్కువ ఉంది అనుకుంటే 9 to 5 ఉండే అనమాట. సో దట్స్ హౌ ద రొటీన్ లుక్స్ లైక్ బేసిక్గా ఒక ఫస్ట్ ఇయర్స్ది. సో వీడియో సెకండ్ సబ్ పార్ట్ వచ్చేసి అకాడమిక్స్ అనమాట. సో నేను ఎగ్జామ్ సెపరేట్గా చెప్తాను, అకాడమిక్స్ పార్ట్ సెపరేట్గా చెప్తున్నాను అప్పుడు. సో చెప్పా కదా 3 subjects అయితే ఉంటాయి, చాలా సిలబస్ ఉంటుంది, బీ ప్రిపేర్డ్ టు రీడ్ ఎవ్రీ సింగిల్ డే, ఇఫ్ నాట్ అట్లీస్ట్ 2 days ఒకసారి పక్క చదవాల్సిందే. లైక్ లేదు ఇప్పుడేగా నీట్ అయింది చిల్ అవుదాం అనుకోకండి, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అదే చేస్తారు, బట్ అట్లీస్ట్ ఎనాటమీ అన్న గాలికి వదిలేయకండి, నిజం చెప్తున్నా గాలికి వదిలేయకండి, బికాజ్ ఐ హ్యావ్ సీన్ పీపుల్ ఎనాటమీ గాలికి వదిలేసి తర్వాత సఫర్ అవ్వడం. పాస్ అయ్యారు అవ్వలేదు అది సెకండరీ, బట్ ఎగ్జామ్స్ ముందు పట్టుకొని కానిచ్చేద్దాం ఎనాటమీ అంటే 7 pokkate తక్కువ, లిటరల్లీ నార్మల్గా అంతా చదివిన వాళ్ళకే ఫుల్ స్ట్రెస్ వస్తుంది ఆ సబ్జెక్ట్ ఎగ్జామ్ అప్పుడు.
బట్ యా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఫస్ట్ నుంచి చదవడమే బెటర్. ఆల్ త్రీ సబ్జెక్ట్స్ మేనేజ్ చేయడానికి ట్రై చేయండి. నాకు అవ్వేది కాదు బికాజ్ నేను డే స్కాలర్ కదా. డే స్కాలర్స్కి ఇది ఒక డిసడ్వాంటేజ్ అనమాట, ట్రావెలింగ్కి చాలా టైం పోతుంది. నాకు మార్నింగ్ ఒక 1.5 hours, ఈవినింగ్ ఒక 1.5 hours ట్రావెలింగ్లోనే అయిపోయేది, ఎగ్జాస్ట్ కూడా అయిపోయేవండి. సో బట్ నేను చేయని మిస్టేక్ ఏంటంటే అనాటమీ ఫస్ట్ నుంచి చదివా, నాట్ అవుట్ ఆఫ్ ఫియర్ బట్ అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట. నాకు ఎందుకో కానీ అంత కష్టంగా ఉన్న అనాటమీ చాలా నచ్చింది. సో అనాటమీ ఫస్ట్ నుంచి చదివేవాడిని. సో నాకు ఎగ్జామ్స్ అప్పుడు కొంచెం నార్మల్గా అందరికి ఉన్నంత స్ట్రెస్ లేదు, అట్లీస్ట్ ఫర్ అనాటమీ అనమాట. అనాటమీ అంటే అందరికీ షేక్ అయిపోయేది, బట్ ఐ వాజ్ స్టిల్ ఓకే అంటే మొత్తం చదివా, ఏదో ఒకటి రాకుండా ఉంటుందా అనేటట్టు అలా ఉండే ఉండే అనమాట. సో చెప్పగా డిసెక్షన్ చాలా కోరిలేట్ చేసింది అనాటమీ సబ్జెక్ట్కి. సో డైలీ చదువుకోండి అనాటమీ, దట్స్ రియల్లీ రియల్లీ బెటర్. టెక్స్ట్ బుక్స్ అర్థం కాకపోతే వీడియోస్ చూసుకోండి, అండ్ ఆల్సో సీనియర్స్తో మాట్లాడండి. అంటే లైక్ నాట్ ఆల్ సీనియర్స్ డూ ఇంటరాక్షన్ ఆర్ ర్యాగింగ్. నేను ఈ టాపిక్ సెపరేట్గా చెప్తాను ర్యాగింగ్ గురించి. కొంతమంది సీనియర్స్ ఉంటారు క్వైట్ ఫ్రెండ్లీ, ఫస్ట్లో కొంచెం ఇంటరాక్షన్ చేసిన తర్వాత లైక్ దే విల్ బి ఫ్రెండ్లీ అనమాట. సో పక్క ఒకళ్ళని వారి ఇద్దరు సీనియర్స్ని పట్టుకోండి యాజ్ ఎ కంపానియన్, యాజ్ ఎ గైడ్ ఫర్ యూ. బికాజ్ సీనియర్స్ మీకు ఇచ్చే అడ్వైజెస్ చాలా డిఫరెంట్ ఉంటాయి అనమాట. బికాజ్ మీరు ఓన్గా ఎక్స్ప్లోర్ చేసింది వేరు, ఒకళ్ళు అడ్వైస్తో ఎక్స్ప్లోర్ చేసింది వేరు. అంటే సీనియర్స్ చెప్తారు ఈ టాపిక్ ఎలా చదవాలి, ఎలా చదవకూడదు అని చెప్పి, ఈ టాపిక్లో ఇంపార్టెంట్ ఏంటి, ఏది ఇంపార్టెంట్ కాదు. నేనంటే చెప్పాను కదా ఫస్ట్ ఇయర్ బస్సే కాబట్టి ఐ ప్రెటీ మచ్ న్యూ సో మెనీ సీనియర్స్ దట్ హెల్ప్ మీ అవుట్. అండ్ నేను ఇంకో అడ్వైస్ ఏమిస్తా అంటే ఓకే ఫస్ట్ ఇయర్ చిల్ చేయాలి కొంచెం, ఎందుకంటే తర్వాతి ఇయర్స్లో సిలబస్ పెరుగుతూ ఉంటుంది, మన రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉంటే టైం సరిపోదు. సో కొంచెం చిల్ చేసినా కూడా ఫస్ట్ ఇయర్లోనే. నేను చెప్పేది ఏంటంటే మీరు వీక్ డేస్ ఉంటాయి కదా మండే టు సాటర్డే, మీరు పక్కా కాలేజ్ అయిపోయి ఎక్కువ లైక్ స్టడీస్ మీద ఫోకస్ పెట్టలేరు, లైక్ ఎగ్జాస్ట్ అయిపోతారు కాలేజ్ అయ్యేసరికి. బికాజ్ డిసెక్షన్లో 2 hours నుంచోని, ల్యాబ్స్లో 2 hours నుంచోని అయిపోద్ది ఓపిక అక్కడికే. సో నేను చెప్పేది లైక్ ఆ వీక్ డేస్లో అవ్వదు ఎక్కువ సిలబస్ కవర్ చేయడం. నేనేం చెప్తా అంటే ఇలా ప్లాన్ చేసుకోండి, 4 Sundays ఉంటాయి కదా పర్ మంత్, 3 Sundays ఒక 6 hours మీవి కాదు అనుకొని మొత్తం డిస్ట్రాక్షన్స్ పక్కన పెట్టేసి ఫుల్ ఆ వీక్లో చెప్పింది ఎంత కవర్ చేయగలిగితే అంత కవర్ చేయండి. ఫస్ట్లో టైం పట్టిద్ది చదవడానికి బికాజ్ టర్మినాలజీ అంత కొత్తగా ఉంటుంది కాబట్టి, బట్ లేటర్ ఆన్వర్డ్స్ మీకు అర్థమైపోద్ది. మీరు ఎంత చదివినా ఒకసారి సిలబస్ అవ్వట్లేదే అనిపించింది బట్ అలా అని మొత్తం వదిలేకండి, ఎంత అయితే అంతే చదవండి. బికాజ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ మీరు ఈ ముందు ఏదైతే చదివారో అది మొత్తం చూసుకుంటే ఇంత పోర్షన్ అయ్యి ఉంటుంది అనమాట ఒక పక్కన. సో మీరు లైక్ మిగిలిన టాపిక్ తక్కువ ఉంటుంది మీరు ఏదైతే చదవాలనుకుంటున్నారో. సో అదైతే చాలా యూస్ఫుల్ అవుతుంది. సో 3 Sundays అలా చేసుకోండి. 1 Sunday జస్ట్ ప్లాన్ ఏ అవుటింగ్ విత్ ఆల్ యువర్ న్యూ ఫ్రెండ్స్, జస్ట్ గెట్ టు నో ఎవ్రీ వన్ బట్ డోంట్ ట్రస్ట్ ఎవ్రీ వన్, జస్ట్ టాకింగ్ అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో స్నేక్స్ నా ఎక్స్పీరియన్స్ కాదు, అందరు ఎక్స్పీరియన్స్ అదే, మీరు అదే చెప్తారు ఒక 1 year ఆగితే. సో యా జస్ట్ టాక్ విత్ ఎవ్రీ వన్, గెట్ టు నో ఎవ్రీ వన్ బట్ జస్ట్ డోంట్ ట్రస్ట్ ఎవ్రీ వన్, జస్ట్ బియాండ్ దట్ పాయింట్. అది ఫ్రెండ్షిప్స్ టాపిక్లో చెప్తాను నీకు మళ్ళీ. సో యా దాట్స్ అబౌట్ అకాడమిక్స్, ఐ హోప్ దిస్ మేడ్ సమ్ సెన్స్. ఆ తర్వాత టైం మేనేజ్మెంట్. సో బేసిక్గా నేను ఫ్లెక్స్ చేయట్లా బట్ మా బ్యాచ్ మా కాలేజ్ మొత్తంలో ఐ విల్ బీ లైక్ 1 of the best person మేనేజింగ్ టైమ్ ఇన్ ఎవ్రీథింగ్. బికాజ్ నేను యూట్యూబ్ వీడియోస్ చేస్తా, ట్రావెలింగ్ చేస్తా, స్పోర్ట్స్ ఆడతా, చదువుతా, అండ్ ఆల్ లైక్ ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేస్తా, ఎవ్రీథింగ్. సో ఐఎమ్ 1 of the best అని చెప్పుకుంటా, ఫ్లెక్స్ చేసుకుంటా. బికాజ్ అంత ఈజీ కాదు టైం మేనేజ్మెంట్, ఇట్ టేక్స్ అ లాట్ అండ్ లాట్ ఆఫ్ కన్సిస్టెన్సీ అండ్ డెడికేషన్. బట్ నేను మీకు చెప్తా నేను ఎలా చేస్తున్నాను ఇదంతా అని చెప్పి. సో మొత్తం ఫస్ట్ ఇయర్ని మీరు స్టడీస్కే డెడికేట్ చేయకండి, బికాజ్ తర్వాత ఎలాగో స్టడీస్కే డెడికేట్ చేయాలి, అంత టైం దొరకదు. ఫస్ట్ ఇయర్ చెప్తున్నా కదా ఎక్స్ప్లోర్ న్యూ థింగ్స్, ఎక్స్ప్లోర్ కాలేజ్, ఎక్స్ప్లోర్ పీపుల్, గెట్ టు నో అబౌట్ అ లాట్ ఆఫ్ పీపుల్. మీరు జాయిన్ అయిన కాలేజ్ మీ సిటీ కాదనుకోండి, ఎక్స్ప్లోర్ దట్ సిటీ, ఎక్స్ప్లోర్ నియర్ బై ప్లేసెస్, ట్రావెల్ చేయండి, హ్యాంగ్ అవుట్ విత్ ఫ్రెండ్స్ అండ్ ఆల్. సో ఇవన్నీ చేయాలి అంటే ఎలా టైం మేనేజ్ ఎలా చేయాలి, సింపుల్ టిప్ నేను ఫాలో అయ్యేది ఏంటంటే, ఇన్ కేస్ మీరు ఇప్పుడు చదువుతున్నారు, చదవడానికి కూర్చుంటున్నారు అనుకోండి ఒక 3-4 hours, ఓకే ఆ 3-4 hours యూ షుడ్ హ్యావ్ జీరో డిస్ట్రాక్షన్స్. లిటరల్లీ ఎంత జీరో డిస్ట్రాక్షన్ ఉండాలి అంటే ఆ 3-4 hours మీ ఫోన్ని ఎయిర్ప్లేన్ మోడ్లో పెట్టేసి ఇంకెవరితో సంబంధం ఉండకూడదు. ఆ 3-4 hours ఇంకెవరికి సంబంధం ఉండకూడదు అనమాట, అలా ఉండాలి ఆ 3-4 hours. అంటే ఇప్పుడు మనం ఏదన్నా పని చేస్తున్నప్పుడు దాని మీద 100% ఎఫర్ట్ పెడితే ఆ పని త్వరగా అవుతుంది అండ్ పర్ఫెక్ట్గా అవుతుంది. అంటే మనం ఇప్పుడు ఆ 3-4 hours దేన్ ఏం డిస్ట్రాక్షన్స్ లేకుండా చదువుకున్నాం అనుకోండి, పర్ఫెక్ట్గా గుర్తుంటుంది. అండ్ 4 hours అవ్వాల్సింది ఒకసారి 3 hours కూడా అవ్వచ్చు బికాజ్ డిస్ట్రాక్షన్స్ ఏమి ఉండవు కాబట్టి. సో ఎవ్రీథింగ్ ఐ డూ
ఫ్రమ్ యూట్యూబ్ వీడియోస్ టు స్టడీస్. నేను అదైతే ఫాలో అవుతాను అనమాట ఆ రూల్. సో నేను చదువుకుంటున్నప్పుడు ఎయిర్ప్లేన్ మోడ్ పెట్టేస్తా, వీడియోస్ చేస్తున్నప్పుడు కూడా ఐ విల్ నాట్ కీప్ ఎనీథింగ్ ఇన్ సరౌండింగ్స్ ఆర్ లైక్ మా పేరెంట్స్కి చెప్పేస్తా లైక్ డో నాట్ డిస్టర్బ్ మీ ఫర్ ఒక 1-2 hours వీడియో చేసే పని ఉంది అని చెప్పి. సో జస్ట్ డెవలప్ దట్ లైక్ ప్రిసైజ్గా ఆ పని మీదే ఫోకస్ చేసి ఉంచండి. టైం మేనేజింగ్ ఈజీ అవుతుంది అనమాట. టైం మేనేజింగ్ లేకపోతే చాలా కష్టమవుతుంది. ఐ సీ అ లాట్ ఆఫ్ పీపుల్ లైక్ ప్రతి ఒక్కరికి టైం ఉంటుందబ్బా. ఇప్పుడు నేను మా క్లాస్లో చాలామందిని చూస్తాను, వాళ్ళు లైక్ గేమ్స్ ఆడతా కానీ లేకపోతే టైం పాస్ చేస్తా కానీ ఇన్స్టా రీల్స్ స్క్రోల్ చేస్తా కానీ టైం వేస్ట్ చేస్తారు. నేను ఆ టైం తీసుకొచ్చి ఇక్కడ పెడతాను అంతే. దిస్ ఈజ్ సంథింగ్ వెరీ ప్రొడక్టివ్ ఫర్ మీ. ఐ ఫీల్ ఐఎమ్ ఎర్నింగ్ అ బిట్, ఐఎమ్ బయింగ్ వాట్ ఎవర్ ఐ లైక్. సో యా, దట్స్ హౌ ఇట్ వర్క్స్. సో ఎక్కడ టైం పెట్టాలి ఎక్కడ పెట్టకూడదు రియలైజ్ అవ్వండి. చాలామంది స్క్రోల్ చేస్తూ ఉంటారు కిలోమీటర్లు కిలోమీటర్లు ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ యూట్యూబ్ షార్ట్స్ కానీ. వాళ్ళకి ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే ప్రతి ఫోన్లో యాప్ టైమర్ ఉంటుంది అనమాట. సో ఒక టైమర్ పెట్టుకోండి, ఒక 1 hour 2 hours 2 hours కూడా ఎక్కువే, 1 hour పెట్టుకోండి పోయే. సో 1 hour కంటే ఎక్కువ అయితే యాప్ లాక్ అయిపోద్ది అనమాట. మళ్ళీ వెళ్ళి టైమర్ మారిస్తే నేనేం చేయలేను, అది మీ మీదే ఉంటుంది అనమాట. సో ఒక 1 hour పెట్టుకోండి. ఆ 1 hour అయిపోతే ఇంకా జస్ట్ రియలైజ్ అవ్వండి ఇప్పటికే 1 hour వేస్ట్ చేసాం, జస్ట్ వీ నీడ్ టు బి ప్రొడక్టివ్ అని చెప్పి. మన ఫోర్త్ సబ్ టాపిక్ వచ్చేసి ప్రొఫెసర్స్ అండ్ స్టాఫ్ అనమాట, కాలేజ్ స్టాఫ్. సో మీరు ప్రొఫెసర్స్కి స్టాఫ్కి ఎంత రెస్పెక్ట్ ఇస్తే అంత బెటర్ అనమాట. అంటే బెటర్ ఇన్ ద సెన్స్ మనకి ఏమి పాజిటివ్గా జరగవసరంలా, బట్ వాళ్ళకి ఏజ్కి వాళ్ళ ఎక్స్పీరియన్స్కి మనం రెస్పెక్ట్ ఇవ్వడమే బెటర్. దేర్ విల్ బి ఫ్యూ ప్రొఫెసర్స్ లైక్ అంటే వాళ్ళ పద్ధతి మనకు నచ్చకపోవచ్చు, వాళ్ళ టీచింగ్ మనకు నచ్చకపోవచ్చు, బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే దే ఆర్ ఎల్డర్ దెన్ ఇస్ ఏజ్లో అన్న వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలన్నమాట. సో ఎంత అదేంటి అణిగి మణిగి ఉంటే అంటారు కదా, అలా ఎంత తగ్గి ఉంటే అంత మంచిది ప్రొఫెసర్స్కి కాలేజ్ స్టాఫ్కి కూడా అనమాట. బికాజ్ ఎక్కడ లైమ్ లైట్ అవ్వడానికి చూడకండి. అంటే ఏదో హైప్ క్రియేట్ చేయించుకొని నేను ఫేమస్, నేను ఇంతే ఉండాలి అంటే లైక్ అంటే మొత్తం ఎలివేషన్ ఫ్లాష్ లైట్స్ మీదే పడాలి అని అలా చేయించుకోకండి. బికాజ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక్కసారి కాలేజ్లో టార్గెట్ అయ్యారంటే అసలు లైక్ ఇంక చెప్పలేము అవన్నీ ఓపెన్గా కెమెరా ముందు. సో డు నాట్ గెట్ టార్గెటెడ్ బై ఎనీ ప్రొఫెసర్ ఆర్ ఎనీ పర్సన్ ఆఫ్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ద కాలేజ్. ఈవెన్ నేను ఫేమస్, మా కాలేజ్లో అందరికీ తెలుసు, పాపులర్ అండ్ ఆల్, బట్ వాట్ ఐ డూ ఈస్ కాంటెంట్ క్రియేషన్ అది ఇన్ అ బెటర్ వే, ఇన్ ఏ పాజిటివ్ వే. సో ఎవరికి ప్రాబ్లం లేదు. అండ్ మోర్ ఓవర్ నా ప్రొఫెసర్స్ అందరికీ లైక్ నేను ఒక హార్డ్ వర్కింగ్ కిడ్ కింద తెలుసు అనమాట. అంటే లైక్ కష్టపడతాడు, మేనేజ్ చేస్తాడు లైఫ్ బ్యాలెన్స్ అండ్ ఆల్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అండ్ ఆల్ అని చెప్పి. బికాజ్ ఐ డోంట్ డూ ఎనీథింగ్ నెగిటివ్ కదా. సో ఈ వేలో లైక్ లైమ్ లైట్ తెచ్చుకోవడం వేరు, నెగిటివ్ వేలో అంటే గోల చేసి కానీ లేకపోతే హైప్ కావాలని హైప్ తెప్పించుకొని బ్యాడ్ కావడం కానీ, దట్స్ ద అదర్ వే. ఆ వేలో మాత్రం అస్సలు ఆ లైమ్ లైట్ తెచ్చుకొని నోట్ అవ్వకండి ప్రొఫెసర్స్ ఎవరికి. సో అదొక్కటి చెప్తా. ఆల్వేస్ జస్ట్ రెస్పెక్ట్ దెమ్. ఇంకా మీ మీద మంచి ఇంప్రెషన్ ఉంటే మీకే ఎగ్జామ్స్ అప్పుడు హెల్ప్ఫుల్ అవుతారు అనమాట, లైక్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అప్పుడు కానీ అలాగా. సో యా, ఈవెన్ చెప్పా కదా నా మీద కొంతమంది ప్రొఫెసర్స్ చాలా మంచి ఒపీనియన్ ఉంటుంది. అండ్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అప్పుడు ఐ డూ గెట్ అ లాట్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ దెమ్. లైక్ ఐ స్టిల్ రిమెంబర్ బయోకెమిస్ట్రీ ఎగ్జామ్ ప్రాక్టికల్గా అలా వెళ్ళా, మ్యామ్ వాజ్ లైక్ ఒక 2 minutes మాట్లాడి ఇట్స్ ఓకే యూ కెన్ గో అన్నారనమాట. సో అలా ఉంటుంది బేసిక్గా. సో అది మ్యాటర్. బీ ఆల్వేస్ రెస్పెక్ట్ఫుల్ టు ఆల్ ద ప్రొఫెసర్స్ అండ్ కాలేజ్ స్టాఫ్. ఫిఫ్త్ వచ్చేసి